బ్రహ్మర్షి అనే బిరుదు కలిగిన వారు ఎవరు? బ్రహ్మర్షి అనే బిరుదు దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు రఘుపతి వెంకటరత్నం వీరిద్దరిని బ్రహ్మర్షి అనే బిరుదుతో పిలవడం జరుగుతుంది. సైన్య సహకార పద్ధతిని ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు? లార్డ్ వెల్లెస్లీ 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. పర్వతాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? పర్వతాల అధ్యయనం ఓరాలజీ. ఓరాలజీ పర్వతాల అధ్యయనం. నదుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? స్టడీ ఆఫ్ రివర్స్. నదుల అధ్యయనాన్ని పొటమాలజీ అని పిలుస్తారు. పూనా ఒడంబడిక అంబేద్కర్ మరియు గాంధీ మధ్య ఏ సంవత్సరంలో జరిగింది? పూనా ఒడంబడిక 1932లో 1932లో జరిగింది. మింటో మార్లే సంస్కరణలు జరిగిన సంవత్సరం. మింటో మార్లే సంస్కరణలు 1909లో జరిగాయి. పరిపాలనకు సంబంధించి మొదటిసారిగా స్వరాజ్యం అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? మొదటిసారిగా స్వరాజ్యం అనే భావనను స్వామి దయానంద సరస్వతి ప్రతిపాదించాడు. భారతదేశం యొక్క అధికార భాషగా హిందీ ఉండాలని మొదట ప్రతిపాదించింది ఎవరు? దయానంద సరస్వతి. ఆర్య సమాజంలో చేరిన ప్రముఖ వ్యక్తులు ఎవరు? లాలా లజపతిరాయ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్. ఆర్య సమాజం నా తల్లి, హిందూ మతం నా తండ్రి అన్నది ఎవరు? లాలా లజపతి రాయ్. ఆర్య సమాజం 1875 ఏప్రిల్ 10 ఎక్కడ ఏర్పాటు చేయబడింది, ఎక్కడ స్థాపించబడింది? బొంబాయిలో 1875 ఏప్రిల్ 10. స్వాతంత్రం కొరకు ఏర్పడిన మొదటి రాజకీయ సంస్థ ఏది? దీనిని ఎవరు స్థాపించారు? ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866లో లండన్లో దాదాభాయ్ నవరోజీచే. ఇండియన్ సొసైటీని 1872లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆనంద మోహన్ బోస్ స్థాపించాడు. ఐఎన్సీని అల్పసంఖ్యాక వర్గాల వారి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అన్నది ఎవరు? డఫ్రిన్ అనేవాడు అన్నాడు. రెండవ ఐఎన్సీకి హాజరైన మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు? కాదంబరి గంగూలీ. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి బ్రిటిష్ వ్యక్తి ఎవరు? తొలి ఆంగ్లేయుడు ఎవరు? జార్జ్ యూల్.